తూర్పుగోదావరి జిల్లా అనపతి నియోజకవర్గం అనపతి టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులపై విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని మార్చడం కోసం వైజాగ్ లో కరోనా కేసులు కప్పిపుచ్చి నీచమైన రాజకీయాలు చేస్తున్నారని అనపతి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. ముఖ్యమంత్రికి పదవి వ్యామోహం తప్ప ప్రజల గురించి పట్టించుకోకుండా మళ్లీ ఎలక్షన్లు జరిపించుకోవడం కోసం లాక్డౌన్ ఎత్తివేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని, అది ఎంత నీచమైన చర్య అని విమర్శించారు. అనపర్తి నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలోని పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా ఉంది అని ఎమ్మెల్యే చిత్తశుద్ధితో వాటిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దత్తుడు శ్రీను గారు, మామిడి శెట్టి శ్రీను, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అసలు జరుగుతున్న వ్యవహారాన్ని తేలిగ్గా చూపించడం కోసం ప్రధానమంత్రి గారికి దీనిపైన తప్పుడు నివేదిక ఇవ్వడం కూడా జరిగింది అనేది కూడా మనకి గత రెండు రోజులుగా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న సంగతి. ఇటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిపైన కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మరోపక్క కొత్తగా ఎన్నికల కమిషనర్గా నియమితులైన జస్టిస్ కనకరాజు గారు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండని పిలుపునివ్వడం జరిగింది అధికారులకి. ఇది ఎంత దుర్మార్గమైన వ్యవహారం ఒకసారి ఆలోచన చేయండి. ప్రపంచమంతా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి, ప్రజలను కాపాడాలనే దృష్టితో పనిచేస్తూ ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత ఎజెండా అమలు చేయడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. 4 రోజుల క్రితం మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి గారికి రాజకీయ గురువు కేసీఆర్ గారు మాట్లాడుతూ బతుకుంటే బలుసాకు తిని బతకొచ్చు, ప్రాణమే లేకపోయినప్పుడు ఈ ప్రయోజనాలు ఏంటి అని మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా ఈయన పరిగణలోకి తీసుకోకుండా ఈయన ఈ విధంగా ప్రయత్నం చేయడం, ఈ కరోనా వ్యాధి విపరీతంగా ప్రభుత్వం పరిస్థితుల్లో దాన్ని నిరోధించడానికి అన్ని ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉంటే ఈయన మాత్రం ఎన్నికల కమిషనర్ను మార్చడం, మాస్కులు అడిగిన డాక్టర్ను సస్పెండ్ చేయడం, నిధులు అడిగిన మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయడం, తన అన్యాయుడైన ఐడ్రీమ్స్ ఎండి వాసుదేవరెడ్డికి డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి ఇవ్వడం, అధికారులను మార్చుకోవడం, కొత్త అధికారులకి ప్రమోషన్లు ఇవ్వడం, కొత్తగా సలహాదారులు అడ్వైజర్స్ని నియమించుకోవడం, ఈ పనిలో ఉండడం ఎంత దురదృష్టకరం ఒకసారి ఆలోచన చేయండి. అందుకోసం ఇవాళ ప్రజానీకం అంతా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ సమయానికి సంక్షోభ సమయంలో ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం పరిస్థితే వేరుగా ఉండేది. ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం కానీ, కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కానీ ముఖ్యమంత్రి గారు తీవ్రంగా కృషి చేసి ఉండేవారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షోభ సమయంలో ఉండటం ఆంధ్రప్రదేశ్ యొక్క దురదృష్టం అని కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు.